Thank you.
రావడం చూశాను. ఈ ఇంట్లోకి ఏమైనా వచ్చారేమో. లేదండి, ఇక్కడికి ఎవరు రాలేదు. పోనీ ఇటువైపు వెళ్ళడం మీరు ఏమైనా చూసారా? లేదండి, నాకెవరు కనిపించలేదు. నేను నిజమే చెప్తున్నానండి, ఇటువైపు ఎవరు రాలేదు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే.
కత్తి గండి కరుక్కోలేకపోయారా? ఎందుకురా మీ బతుకు? పోటలా దున్నపోతలా మేడం కాదు, అప్పగించిన పని సవ్యంగా చేయడం కూడా నేర్చుకోండి. అంతా వెతికాం మేడం, ఎక్కడ కనిపించలేదు. వద్దు, కనిపించలేదు అన్న మాట నా చెవిలో పడద్దు. రై, మీరేం చేస్తారో నాకు తెలీదు. కావాలంటే ఇంకెంత మంది అవసరమో అంతమంది తెప్పించుకోండి. పట్టుకొని తీరాలి. నాకు నాకు నా జలజ కావాలరా? నా జలజ కావాలి. నేను నా జలజ ప్రవర్తిస్తుందంటే కార్తిక్ జలజని ఏమైనా చేస్తే ఇంకెలా తయారవుతుందో. వామ్మో, ఊహించుకోవడానికే భయంగా ఉంది. అది కదండి, నా మాట వినండి ప్లీజ్. ఇందులో నా తప్పేం లేదండి. ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు. అవునరా, అయితే ఏంటి, ఏం చేస్తావు? అదిగా వెళ్ళిపోండి. మీరెవరో కూడా నాకు తెలియదు. మీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. అనవసరంగా నాతో పెట్టుకో. అనవసరంగా కాదురా, కావాలనే నీతో గొడవ పెట్టుకున్నావు. మా చేతుల్లో ఈరోజు నువ్వు చస్తావు. Thank you.
నన్ను చంపాలని చూస్తున్నారు. ప్లీజ్ సార్, ప్లీజ్ హెల్ప్ మీ. కంగారు పడకండి, వాళ్ళ సంగతి మా వాళ్ళే చూసుకుంటారు. నా పేరు రాజా. చెట్టు గురించి పేపర్లో అంటించింది మీరే కదా? అవునండి, నేనే. నా పేరు కార్తీక్. మీతో ఫోన్లో కూడా మాట్లాడాను. నువ్వేనా కార్తీక్ అంటే? పోయి నేను నీ హెల్ప్ తీసుకున్నానా? భార్యను చంపాలని చూస్తున్న ఒక దుర్మార్గుడికి మర్యాద ఇచ్చి మాట్లాడాలా? నాకంతా తెలుసు కార్తీక్. నువ్వు చందుని చంపాలనుకుంటున్న విషయం కూడా నాకు తెలుసు. కార్తీక్ గురించి మీకు ఎవరు తప్పుగా చెప్పారు? పొరపాటు కాదు. చందుకి ఎవరి వల్ల ప్రమాదం ఉందో ఇప్పుడే తెలుసుకున్నా. ఏం తెలుసు మీకు? నా చందు నేను చంపాలనుకోవడమా? అంతకన్నా నా ప్రాణాలు తీసుకోమన్నా ఆలోచించి కూడా తీసుకుంటాను. చందు నా ప్రాణం, నన్ను కాపాడుకోవాలని నేను ఎంత ఆరాటపడుతున్నానో తెలుసా? ఏంటంటే పడని వాళ్ళు చెప్పిన మాటలు విని అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నాను. నన్ను నమ్మించడానికి చాలా బాగా నటిస్తున్నావు, కానీ అంత తేలిగ్గా నేను చందు గురించి వెతుకుతున్నా. చందు నాకు దొరికిన ఈ చేతికి మాత్రం దొరకనివ్వను. చందుని తన వాళ్ళ క్షేమంగా అప్పగించేంతవరకు తన బాధ్యత నా మీద వేసుకున్నాను. దానికి ఎవరి వాళ్ళ ప్రమాదం ఉన్నా వాళ్ళని నేను క్షమించను. ముందు చందుకి ఎవరి వాళ్ళ ప్రమాదం ఉందో క్లియర్గా తెలుసుకోండి. నేను చెప్తే మీరు నమ్మట్లేదు. తనెక్కడుందో తెలియక, తను ఎలా కాపాడుకోవాలో తెలియక పిచ్చి వాళ్ళ తిరుగుతున్నారు. ఐఎమ్ సారీ కార్తీక్. ఆ ఇండియట్ అజయ్ మాట్లాడి. అజయ్, వాడు మీకు ఎలా తెలుసు? నేను చందు గురించి వెతుకుతూ వస్తున్నప్పుడు ముందు మనం చందుని కాపాడాలి. కార్తీక్, ఆ వీడియో ఒకసారి ఇవ్వండి. తెలిస్తే
నేను అటు నుంచి వస్తున్నాను. తొందరగా పదండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ డెసిషన్ ఏంటో త్వరగా చెప్పు. నీ పగ కన్నా నీకు ఏది ఎక్కువ కాదని నాకు తెలుసు. ముందు నా కట్లు విప్పేస్తాను. నువ్వు ఒప్పుకున్నా కూడా నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అవును, నేను నిన్ను వదిలేసిన తర్వాత నువ్వు నా ఆఫర్ రిజెక్ట్ చేస్తే ఒక రకంగా నువ్వు చేస్తున్న ఈ హెల్ప్ నేను జన్మలో మర్చిపోను. నా విషయంలో నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు. నేను మాట మార్చు. నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. చందుని నరకానికి పంపి తర్వాత నీకు స్వర్గం చూపిస్తాను. చంపడానికి హెల్ప్ చేస్తున్నావని తెలిస్తే తను చాలా సంతోషిస్తుంది. ఎలా అనిపించట్లేదు. నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు అనిపిస్తుంది. నువ్వు అలా థింక్ చేస్తే నేనేం చెప్పలేదు. మా మమ్మీ చందు చావు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. తన కోరిక నెరవేర్చే బాధ్యత నా మీద ఉంది కాబట్టి, చందుని చంపడం చూసి ఆనందిస్తుంది కాబట్టి రమ్మని ఫోన్ చేయాలనుకుంటున్నాను. ఈ ఆనందంలో మా మమ్మీ నీ గురించి పట్టించుకుందిరా. అయితే ఓకే, నేను బయట ఉంటాను. నువ్వు చందుని ఏం చేస్తావో ఎలా చంపుతావో నీకే వదిలేస్తున్నా. Oh,
చాలు నిన్ను చంపడానికి. కానీ మా అమ్మకి నువ్వు గిలగిలా కొట్టుకుని చేస్తుంటే చూడాలని కోరిక. తన కోరిక నెరవేర్చడం నా బాధ్యత. నిన్ను మా అమ్మ కళ్ళ ముందే చంపుతాను. అలా చెప్పుంటాడు. ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను తెలుసు. టెన్షన్ పడాల్సింది నువ్వు కాదు మమ్మీ, ఆ కార్తీక్. ఎందుకో తెలుసా? చందు ఇప్పుడు నా దగ్గర ఉంది. అవును మమ్మీ, దీని నుదుటి మీద కన్ను పెట్టే నీతో మాట్లాడుతున్నాను. నువ్వు రావడమే ఆలస్యం మమ్మీ. కుక్కని కాల్చినట్టు కాల్చి చంపి ఆ కార్తీక్ గారిని వాసన పంపిస్తా. అత్తే చాలా సంతోషంగా ఉంది. నోళ్ళకి నా కోరిక తీరబోతుంది. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు తెలుసా? Thank you.
గుండెలుగా గాలికి తిరుగుతున్నావా? ఎవరికి లేదు అర్జెంట్ పని? మీ పని కోసం అందరినీ చంపుకుంటూ పోతారా? నువ్వెవరో నాకు తెలీదు, నన్ను ఎందుకు హింసిస్తున్నావో తెలీదు. అంటే నాకు నొప్పిగానే ఉంది, కానీ కారణం తెలియకుండా ఎంత బాధను అనుభవిస్తున్న నా పరిస్థితిని చూస్తాను. కారణం తెలియడం లేదా? అయితే తెలిసేలా చేస్తాను చూడు. ఇంకెవ్వరూ ఆ ప్రేమని పొందడానికి నేను ఒప్పుకోను.